రే మా పైన ఎనిమిది ఉన్నట్టున్నారు, టోకెళ్ళ కొట్టిన కాడు చాలా కాడు ఇవ్వలేకుండా గాలి కొడతాడు బిత్తిరిగాడు. టోకెళ్ళు ఏం చేస్తావురా పోడా? ఎదురు కట్ట విచ్చి పెళ్లి చేసుకున్నావా? పిల్లలే వాళ్ళు ఇత్తలేదు నాకు. ఇప్పుడు నేను టోకెలు పెట్టి మా తరపున కొన్ని మనం అందరం పైన ఎక్కావా? అవరే ఓ బిత్తిరి కొడతారు ప్రాంతరుగా. టోకెళ్ళి టోకెళ్ళి కొత్తలేవుమా? సాయంత్రానికి సాయ పైసలు ఇయ్యమా? ఇప్పుడే ఇస్తా, తీసుకో తీసుకో, నువ్వు టోకెళ్ళు తీసుకో, ఎన్ని కావాలంటే అని తీసుకో. మంచిగా చెప్తే ఎవ్వడిన వాళ్ళు నానా విలను చూసిన బిడ్డ, నేను చూసిన దాదా టోకెళ్ళు ఇచ్చే దా బిడ్డ, దా గొడ్డుకినట్టు ఎదురు కొట్టి రుక్తాను కానీ దాదా రివేవ్ ఇయ్యండ్రు. ఈడో ఎడ్డి నా కొడుకు, నాకు కాకముందే రివేవ్ అడుగుతాడు. ఇప్పుడు అడగ చాలా దొంగపోడా నాయ్ మూటికి మూడు డవాల్స్ ఆ టై పాడాయి బుల్లెట్ గారు దాకా చూగ కూడా చూగలేదు. కిల్లు తొప్పిండి అనొచ్చు గారా సింపుల్ గా. వీడు ఒక మొగానికి ఇద్దరు పిల్లల తీర కొలుగుతాడు. దానా అన్న దా నువ్వు టోకెళ్ళు ఇవ్వకుండా ఏడి పోయేదలే టోకెళ్ళి, మర్యాద కొద్ది ఇయ్యబెయ్యి. నువ్వు సూపర్ తమ్ముడు, 2000 పొట్టు పొట్టు లూట్ వస్తుంది పో. ఏంది లూటా? లూటా కాదురా లూటు. అవురా పోడా మా తరపున వండవు కారా? అరే ఓ ఢోంగి గల్లారా, పైనుంచి దిగినోనే రా మీరు ఇంతసేపు కొట్టింది, ఇంకేందుకురా మా తరపున? అంటే మా టోకెన్లు మీ లెక్క ఉండదని చూసుకోపోతుంది కాదురా. నేను నా మానవత్వంతో ట్రిపుల్ చిప్ వేసుకున్నా, ఒక వెస్ట్ కొన్నా, ఒక టాటా సూయ గాని కొన్నా, నాలో ఉన్న మానవత్వంతో ఇట్లిస్ట్ కొన్నా. ఇది మానవత్వం? మానవత్వం మానవత్వం ఇది ఏ మానవత్వం? రావాలన్నా రావాలా, బండెక్కాల తొందర పోదా మనం. ఇట్టిస్తుకాయి రే సొమ్మొక్కరు సోకోకొని తీరన్నాడు ఏయ్యగరా నువ్వు. ఇట్టిస్తుకున్నది నేను, బరాబర్ కిల్లు నాకు రావాలి. అన్ని తేలే వారాలు తిరిగి అనిపిస్తావే గానీ టోకెళ్ళు లేకుండా సప్పులేక బిజినెస్ చేసే సుఖం. నీ అవ్వని లూటా నేర్కుండా సప్పుడేక. సూపర్ సూపర్ ఓర్ అలెక్స్ కాక నీ వీళ్ళ మెరుతుందిరా. అరే కొట్టు ఏసిండాయికి ఇల్లు. ఇడెవరు లేరురా పెద్ద మంచి, దా మళ్ళా బండెక్కు, మళ్ళీ ఇట్లు ఇచ్చుకోనేవు. నువ్వు కొరకుంటే నా జాండ రాయన ప్యాంతర్ కాడుకుంటాడు. పొడిచి పొడుగు చేసి వచ్చిందా నీ పెద్ద మనిషికి, నేను ఇట్లు ఇచ్చుకొని ఇచ్చుడా. నీ పెళ్ళ మొక్కడు శోభన మొక్కడు అన్నాడు, ఎత్తో నీకెందు రోనియాలరా, నేను ఇట్లిస్తో అయిపోయి. రే 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 నువ్వు ఫీల్ కాకమాను, నా గుండెకాయరా, నేను కొంటారా నీకోసం, ఇట్లిస్ట్ కొంటా. అదిరా నా ప్యాంతర్ కాడంటే. కానీ నువ్వు నాకు ఫస్ట్ రివ్యూ ఇవ్వమా, తర్వాత నీకు ఇట్లిస్ట్ కొంటా. అంటే ఎస్ నేను ఆత్మగా మారి చాలా కాలం అవుతాను మా కొట్టకర కిల్లు లేదురా చీడ అబ్బాయి. దా బండెక్కు. ఎందుకో రివ్యూ ఇద్దానికి పోరా విలన్ గాని, మీ చుట్టాలు మా చుట్టాలు అని తీసుకొని రాపో, అందరం కలిసి రివ్యూ ఇద్దాం దీనికి. పైన ఆరేవాడన్నా ఏ లేదు మా, నీకు చెప్తావు నీ ఉండాలేనని చెప్తావు నీ కక్కుకున్న కమండలం. అబ్బరా అలెక్స్ పోడా చెప్పడం చెప్తలే కదా, ఏ నా కొడుకుని కిల్లాచిమా చెప్పకుండా చెప్పవేంద్రీ సున్నలని. ఓనీ చెప్పుడు కంకల పోను, చెప్తో బాధ చెప్పకుంటే బాధ, చెప్తానే కిల్లు చెప్పపోతానే సౌత్ గులు నడుగులుగుతావు. మామా నాకు తెలుసు మీరందరూ లైక్ కొట్టకుండా చూస్తానని, ప్లీజ్ మామా ఒక్క లైక్, నచ్చిందరకు కొంత సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకున్నది అనుకో, మస్తు అనిపిస్తుంది, ఇంకా క్రేజీ స్టఫ్ మీ ముందుకు తెస్తా. రివ్యూ ఇయ్యండ్రు. ఒక టెలిపోర్ట్, ఒక వెస్ట్, ఒక సూర్యుడు, పుట్టిన వానికి మరణం తప్పదు, బతుకున్న దగ్గర టోకెన్లు ఉండవు. సరేలే కాక నువ్వు టోకెన్ కింద పెట్టుకొని కూడా రివ్యూ ఇవ్వకుండా సప్పుడు ఇవ్వకుండా వీక్తాను కదా, చూసుకుందామా మాకు కూడా టైం వస్తుంది. అరే ప్యాంతర్ గా అలెక్సా రివ్యూ ఇచ్చినాక కూడా నువ్వు మనిషిని అధ్వానం చేయకరా, నువ్వు ఎందుకురా నువ్వు ఇట్లా చేస్తావు, పని అబ్బా సౌత్ పోరు కానీ అద్వారా ఉన్నదిరా నీ పోరు. అవురా అలెక్స్ నా ఎన్నికడ తోక తీరు రాకపోతే వేరే కిల్లులు కొట్టుకోవచ్చుగా, ఇన్న కొడుకుని కిల్లు నాకైతే పడ్డది. వానికేం తెలుసు నువ్వు తినడం మొదలు పెడితే చిప్ప నాకు నువ్వు కింద దిగేమని గుల్లిస్తానవు రా, పైన ఒక కిల్ల నచ్చదు అమ్మా నీకు. వాడు చూడు వానికి ఉబ్బుసం ఆగుతలేదు రాముల, ఎవరిని పెద్ద మనిషిని కొట్ట నీ అక్క మళ్ళా దూరు పీకిర్రా. వీడు పొక్కల ఉన్న ఎలుక తీరి ఎత్తాడు, అత్తాడు కొడతాడు పోతాడు, ఆ అక్క ఆటరేసిండ్రా వీడు. ఈ నేను చంపేది కిందికి చీడబ్బా టీ చెప్పి నీకు కిందికి పోయినా. ఏ కిల్లు పోయినాక ఎంత గులిగినా ఎంత బాధపడ్డా పీకి ముళ్ళ కట్టేది ఏం లేదు మావా. ఆయన ఏం కొంటావురా బ్లూ డ్రాప్ అత్తే, ఊకే వెండి మిషన్ దగ్గర గుల్లించుకుంటావు. పిచ్చి పట్టిందారా నీకు,
లూడు పిచ్చి పట్టిందా? వెనక నుంచి ఎవడన్నా కొడితే ఏముందిరా నీ బ్యాగులో? ఏముందిరా నీ బ్యాగులో? అమ్మ బాబాయ్, రే ఏంట్రా నువ్వు గిన్నెగానే వేరినావు? అరే ఎవ బ్యాగ్ అనుకుంటానా, మీలు కొంప అనుకుంటానవరా? మన వీడ ఓ పక్క కర్రకాకులు తీరు ఒరుతా అంటే వాడు ఇంకో పక్క వాడు డ్రా పెడతాను ఓ వాటి. అరే మీరు నా మీద ఎడతలేదు మామ, గీడు నా కొడక అయిన కొడుకి గ్రోదా ఎక్స్రా బాబు. అవరా లాగా పోడా, మళ్ళీ ఎందుకు వచ్చిన లూట్ దగ్గరికి? క్లాసులు వీకిల్ గా ఇంతసేపు నాకు లూట్ లేదు మామా. ఏ పాటు పైన కూడా భారీ సప్పులు అత్తున్నాయమ్మా, పైన కూడా ఉన్నా ఎనిమిసు జిప్పులాని మీద ఒక పెద్ద మనిషి దిగిండి నా కొడుకు వేసుకోరా ఇనికి డ్రాగులు ఇవ్వదు. ఎందుకు కాక ఇది నేను వచ్చిన కాక నువ్వే ఫికర్ కాడకు, ఇద్దరు కలిసి కుమ్ముదా ఒక్కొక్క నా కొడుకుని. నేనెవరమ్మా పెద్ద పొట్టి నీ ఆ వీడు ఏం చేసిండా వేసుకో యొక్క ఇనికి ఇట్ట కాదురా వేసుకో నా కొడుకు. నా ఏంటి అతని కిల్లు రావని తెలిసి ఎందుకురా నువ్వు అతడు రుణానికి కాకపోతే? ఆడ ఎత్తాడు చూడు, నువ్వు లూటు పక్క పెట్టుకో అంత నీ లూటు గంగలవోను. గీలేదు మా నన్ను కొట్టేది, ఒక్కొక్కని మల్త శాపమలిసినట్టు ఎట్లుంటది మరి ముచ్చట. నిన్ను కొడతాను చూడు, నీ శక్కిలు ఇరుగుతాయి నువ్వు పోతారో గాని ఎత్తడు ఎత్తడు మామా జా. అరే అది నోరా అభిషేకనాల పుట్టరా, ఇవి ఇట్లేసేసిందా అందరు కలిసి? నువ్వు నీకు రక్త చేరితే పోవు, ముగ్గురుండలు కింద పెడితే శూలం అవ్వా అయ్య కొడుక సీను అంటావు దెబ్బ. కొడక్క ఇప్పుడు బా కొడక ఏం కొట్టినా కాక గతకూర కొట్టినవి కింద గుజ్బాంస్ వచ్చుంటే అలాగు. అన్నా నాన్న ప్యాంటర్ ఈయన దిగు బిడ్డ పొట్టు పొట్టు లూటున్నది బో. నువ్వు వద్దన్నా అన్న దిగుతామా? నేను ఏడున్నారా ఇంకో పెద్ద మనిషి మామ విలన్ గాడు గెలాయిండ్రా. పోతే పోని పీడ పోయింది పాప. రివవి పోరా, 1300 ఇడబెట్టుకుంటావురా లాస్ట్ జోన్ లా. సేమ్ లాస్ట్ జోన్ దిగి ఏం పీక ముళ్ళ కడతారు రాడు. నువ్వు ఎన్ని తిట్లు తిట్టినా చెప్పిన పైన చేస్తావురా సఖ్యంగా. ఇప్పుడు విలన్ మామకు గాల్ల పోయే తిట్టుండో చూపిస్తా దా దా బుజ్జి దా. మామా వీడియో అయితే నాకు తెలిసి వీడియో ఫుల్ క్రేజీ కనిపించిందా నేను అనుకుంటానా? ప్లీజ్ మామా ఒక్క లైక్ కొట్టుల్లి, ఛానల్ కొంచెం డౌన్ ఉన్నది. ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ కొట్టి నీ గింట నచ్చింది అనుకో, నీ దోస్తులకు షేర్ చేసి ఆ బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకున్నావు అనుకో, ఇంకొక క్రేజీ స్టఫ్ ఉన్న వీడియోతో మళ్ళొస్తా. అంతవరకు పోయేస్తా. ఓ పోడాలి ఎవరా, వీడియో అయిపోయింది కొంపబోదన్నాడు. తున్నపోతే తిరుడు అడ్డగాడ తిరుగు అనుకున్నాడు.